అందరికీ నమస్తే వెల్కమ్ టు సాఫ్ సిరా ముచ్చట పాపం లోకేషన్న అలా నాయన చంద్రాల సార్ని అరెస్ట్ సంధి ఢిల్లీకి రాజమండ్రికి అప్ అండ్ డౌన్ కొడుతున్నాడు ఈ మానంలా వకీళ్లతో పుస్తకాలు మర్రేపిచ్చి నాయనను బయటకు రప్పించేటందుకు అష్ట కష్టాలు పడుతున్నాడు సీనియర్లంతా మమ్ములేడ లోపటేస్తారో అని సైడ్ అయిపోయి అండర్ గ్రౌండ్లో దాచుకున్నట్టే అనిపిస్తున్నది ఇక లోకేషన్ ఒక్కడే తండ్రిని బయటకు తెచ్చేటందుకు తండ్రి ఆడుతున్నాడు పార్టీ మీటింగ్లో నాయనను తలుసుకొని కండ్ల నీళ్లు తీసిండు పాపం ఇవాళ తెలుగుదేశం విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం అయింది కదా ఇక నాయన పరిస్థితిని తలుచుకొని గుడ్ల నిండా నీళ్లు తీసిండు లోకేష్ అన్న మా నాయన ఏ తప్పు చేయకున్నా కక్షతోటి జైల్లో పెట్టిండ్రు నలభై ఐదేండ్ల సంధి పట్టుదలతోటి మనందరి కోసం పనిచేసిన మనిషిని ఇవాళ జైలు గోడల నడమ బందీని వేసిండ్రని బాధ పట్టబట్టిండు ప్రజా నాయకుడిని ఈరోజు ఇబ్బంది పెడుతున్నారు ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం చాలా చాలా ఉంది నాపైన కూడా అనేక ఆరోపణలు చేశారు ప్రతిరోజు రేపో మాపో నన్ను కూడా జైలుకి పంపిస్తాను కానీ ఈరోజు ఏకంగా లోకేష్ తప్పు చేయలేదు అని ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించే పరిస్థితికి ప్రభుత్వం వచ్చింది ప్రజలందరినీ ఆలోచించమంటున్నా గత పది సంవత్సరాలుగా నీతి నిజాయితీగా చిత్తశుద్ధితో మా అకౌంట్లన్నీ మేము బయట పెట్టాం మాకున్న ఆస్తులన్నీ ప్రజల ముందర మేము పెట్టాం ఆనాడే చెప్పా దీనికన్నా ఒక్క రూపాయి ఒక్క గజం మా దగ్గర ఉందని ఎవరు నిరూపిస్తే మొత్తం ఆస్తులు వాళ్ళకి రాసిస్తానని చెప్పాను ఊక ఏడుస్తే బయటకు నాయన కోట్ల రూపాయలతోటి వకీలను పెట్టుకొని ఏడుస్తే ఏందన్నట్టే లోకేష్ అన్న నాయన నువ్వు జైల్లో పెట్టినరు అంటున్నావు కానీ నాయననే స్కామ్ చేసిండని సిఐడోళ్ల ఆధారాలు ఉన్నాయని బట్టే జగన్ అన్ననేమో అసలు నేను లండన్లో ఉన్నప్పుడు బాబు సార్ని అరెస్ట్ చేసిండ్రు నాకు ఆ సంగతే తెలియదని చెప్పబట్టే పార్టీ ఇయర్స్ సీనియర్ లీడర్ చంద్రాల్ సార్ను ప్రధాని కావాల్సిన మనిషిని నలభై మూడు రోజుల సంది జైలు చూస్తుంటే టైం ఎవ్వరు నిడిచిపెట్టది అందరి భరతం పట్టేపోతుంది అని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియా నెటిజన్లు